Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెరపైకి కొత్త ముఖం, అఖిల ప్రియ రాజకీయం అయోమయం. తల్లిదండ్రుల నుంచి వచ్చిన పేరును ఉపయోగించుకుని ఎన్నికలలో గెలవడంతో పాటు టీడీపీలోకి వచ్చి మంత్రి పదవిని దక్కించుకున్నారు భూమా అఖిల ప్రియ. 2019 ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత ఆమె గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతూ వస్తోంది. హైదరాబాద్లో చోటు చేసుకున్న రెండు విషయాలలో కేసుల చిక్కుముళ్ళు ఆమెను విడిచిపెట్టడం లేదు. ఆదాయపు పన్ను శాఖ అధికారులుగా అవతారమెత్తి బెదిరింపులకు పాల్పడడం ఒక కేసు కాగా, మరొకటి స్థలం వివాదం. వీటి నుంచి ఆమె చిక్కులు ఎదుర్కోవడమే కాదు, తన రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడే పరిస్థితిని తెచ్చుకున్నారు. రెండో వివాహం చేసుకున్న తర్వాతే సమస్యల చిక్కుముళ్లలో చిక్కుకున్నారు. రాజకీయాలలో తానొక ఫైర్ బ్రాండ్ అంటూ తనను తానే అభివర్ణించుకునే భూమా అఖిల ప్రియ వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో తడబడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం అమ్మ అయితే నంద్యాల నియోజకవర్గం నాన్న అని అభివర్ణిస్తారు. నియోజకవర్గాలలో పార్టీ పరంగా ఆమెకు అండ కూడా కరువవుతోంది. అఖిల ప్రియకు ప్రత్యర్థిగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి వైపే అందరూ నిలుస్తున్నారు. ఆయనతో వియ్యం అందుకున్న బోండా ఉమా ఆళ్లగడ్డలో పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికలలో తన వియ్యంకుడికి సీటు పెంచుకోవడమే కాకుండా ఆయన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు బీజేపీ నాయకుడిగా ఉన్న వ్యక్తిని టీడీపీలోకి తెచ్చి సీటు ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే అనుకోకుండా ఏవి సుబ్బారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. చంద్రబాబు దగ్గర ఉన్న ఇమేజ్తో బోండా ఉమా ఆళ్లగడ్డలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని, సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే నంద్యాల టికెట్ను శిల్ప రవికి ఇస్తున్నట్లు అఖిల ప్రియే 4 రోజులుగా మీడియాకు వెల్లడిస్తున్నారు. ఈ విషయమై ఆమె చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.